శివరాత్రి సందర్భంగా షేర్లింగపల్లి నియోజకవర్గం దీనబంధు కాలనీలోని శ్రీ శివ భక్త మార్కుండేయ స్వామిలో ఉదయం 5 గంటల నుంచి భక్తుల సందడి మొదలైంది. ఎమ్మెల్యే అరకపూడి గాజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు స్వామివారికి విశేష అభిషేకాలు, సాయంత్రం శాంతి కళ్యాణం, రాత్రికి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమం వివేకానంద నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు అల్లా మహేష్, ఆలయ కమిటీ సభ్యులు బోడ అశోక్, దాస ప్రతి అశోక్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రాతకాలం నుంచి స్వామివారికి రుద్రాభిషేక మహాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారిని అభిషేకించడం జరుగుతున్నది. మరి ఇప్పటి వరకు సుమారుగా మా అంచనా ప్రకారము ఒక 2000 మంది వరకు వచ్చి దర్శించుకున్నట్టుగా మేము అంచనా వేయడం జరుగుతుంది మా టికెట్ ప్రకారం. అయితే ఈ పూజా కార్యక్రమంలో శివరాత్రి మహాదేవ సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమం 2 గంటల వరకు జరుగుతుంది. 2 తర్వాత స్వామివారికి అలంకరణ చేసేసి ఉపవాస దీక్ష అనేటువంటి భక్తులకు స్వామివారిని అలంకరణ సేవలో దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత 7:15 స్వామివారి అమ్మవారికి శుభారోధ కళ్యాణము. ఈ కార్యక్రమము మా ఆలయ కౌండర్ గోడ అశోక్ గారి ఆధ్వర్యంలో, మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని తెలిసినందరికి కూడా మహాశివరాత్రికి శుభాకాంక్షలు, మీడియా వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా ఆర్గనైజర్స్, మా కమిటీ సభ్యులందరికీ కూడా శివరాత్రి మహాశుభాకాంక్షలు తెలుపుకుంటూ నిలబిస్తున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.